అందరికీ నమస్కారం ఈ ఉత్తమ్ వెలన్ సినిమా నాకు దొరికిన అక్షయ పాత్ర ఎందుకంటే కల్లో ఏదో దేవుడు వరవించినట్టు కమల్ హాసన్ గారి సినిమాకి నిర్మాత అవటం అనేది నిజంగా ప్రొడ్యూసర్ల వరం ఎందుకంటే ఆ సినిమాలు రికార్డులు రికార్డులుగా ఉంటాయి ఆయన పర్ఫార్మెన్స్ కానీ అవార్డ్స్ కానీ వాటి మీద వచ్చే విమర్శలు కానీ అప్రిషియేషన్స్ కానీ అలాంటి నటుడు నటించినటువంటి ఈ సినిమా ఇందాక మా డైరెక్టర్ రమేష్ అరవింద్ గారు చెప్పినట్టు ఈ సినిమాలో ఏమేమి ఉన్నాయి అనేది రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరూ కథల కథలుగా చెప్పుకుంటారు ఇవి కాకుండా నాలుగు పద్మశ్రీలు ఈ సినిమాలు నాలుగు పద్మశ్రీలు కలిసి వండినటువంటి వంటకం యాజ్ ఏ బేసిక్గా నేను అసిస్టెంట్ డైరెక్టర్ నా కెరీర్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్గా స్టార్ట్ అయిన నాకు మా గురువుగారు దాసనారాయణరావు గారు అయితే అలాగే సినిమా లోకంలో అసిస్టెంట్ డైరెక్టర్ అనేవాడికి దర్శకత్వ శాఖలో ఫీల్ అయితే ఫస్ట్ గుర్తొచ్చేది బాలచంద్ర గారు నెక్స్ట్ దాసనారాయణరావు గారు ఆ తర్వాత మహోత్తరమైన చిత్రం ఏదన్నా ఉంటే దాని గురించి ఆలోచించాల్సి ఉంటే వచ్చేది కె విశ్వనాథ్ గారు ఇంకా ఆయన లాంటి సినిమాలు ఎవరూ తీయలేరు నో డేర్ ఎందుకంటే ఓ ఇంగ్లీష్ కల్చర్ స్టార్ట్ అయినప్పుడు శంకరాభరణం తీస్తారు శంకరాభరణం టైంలో ఉండేటప్పుడు అదర్ సెంటిమెంట్లోకి వెళ్తారు అలాంటి మహామొహులు ఉండినటువంటి ఈ సినిమాని నాకు ఇచ్చినటువంటి మా సోదరులు లింగస్వామి గారు బోసు బోసు రాలేకపోయారు ఈరోజు రియల్గా రియల్ పార్ట్నర్స్ మేము ఇవి అయ్యేదానికి ఈ కలయిక అయ్యేదానికి ఈ సినిమా నాకు వచ్చేదానికి సహకరించినటువంటి పద్మశ్రీ కమలహాసన్ గారికి నా కృతజ్ఞతలు డెఫినెట్గా ఈ సినిమా చాలా చాలా పెద్ద సినిమా అవుద్ది మామూలుగా నెల రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్లో ఉత్తమ విలన్ అంటే ఏంటో ఎవరికీ తెలీదు ఏదో నెట్లలో చూసిన వాళ్ళకి మాత్రం కమల్ హాసన్ గారు ఉత్తమ విలన్ వస్తుంది ఈరోజు ఇక్కడికి ఇరవై రోజుల క్రితం స్టార్ట్ చేశారు కమల్ హాసన్ గారు ఈ సినిమా ప్రమోషన్ గురించి లో బిసి సెంటర్లో కూడా ఈ సినిమా ప్రమోషన్ స్టార్ట్ అయిపోయింది ఉత్తమ మెల్లన వస్తుంది ఆ సినిమా చూడాలి అనుకుంటే క్రేజ్ ఈ ఈరోజు ఆడియోతో ఈ సినిమా చాలా పెద్ద సినిమా అవుద్ది వీటన్నిటికీ మించి ఒకటి చెప్పాలి సభాముఖంగా ఇందాక మన లింగసాం గారు చెప్పారు ఆ స్టేట్ నుంచి చేసాం ఈ స్టేట్ నుంచి చేసాం ఆంధ్రా నుంచి చేసాం అని మీ ఆంధ్రా నుంచే తీసుకొచ్చిన మా గౌతమ్ గారు మా హీరోయిన్ నేను ప్రొడ్యూసర్గా సినిమా తీసిన అడుగుతాం అంటే ఆవిడే కాదు సభాముఖంగా చెప్పాలి వాళ్ళ అమ్మగారు మమ్మల్ని సొంత బిడ్డల్లాగా ప్రొడ్యూసర్లాగా కాదు సొంత బిడ్డల్లాగా చూసుకునేదన్నమాట ఇట్ ఈజ్ ఎ ఫీల్ అటాచ్మెంట్ సెంటిమెంట్ అందుకే ఈ సినిమా ఎలా వచ్చింది డెఫినెట్గా అందరికీ ఈ సినిమా చాలా ఆనందం కలగజేస్తుంది ఇట్స్ గోయింగ్ టు బే బిగ్గెస్ట్ హిట్ థ్యాంక్ యూ కమలస్ గారు విశ్వనాథ్ గారు రమేష్ అరవింద్ పూజ అందరికీ నమస్కారం వన్ మినిట్ జిబ్రాన్ గురించి చెప్పలేదు ఆల్రెడీ సాంగ్స్ ఆడ పెద్ద హిట్ తమిళ్లో ఇక్కడ హిట్ ఉంచి నమ్మకం ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆడియో రిలీజ్ చేసేటప్పుడు గ్యారంటీగా పాలాల్సింది అతనే మన హీరో ఈరోజు థ్యాంక్ యూ